అమ్మా, నేను క్రాకర్స్ తీసుకొని బయటికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే మమ్మీ. ఆ లిప్స్టిక్ వేసుకోవడం అయిపోతే త్వరగా కాజల్ వేసుకోవే, లేట్ అవుతుంది. కళ్ళు మండుతున్నాయి సిరి, ఫుల్ నిద్ర వస్తుంది. ఆ బుద్ధి రాత్రి 4 వరకు పిక్స్ ఎడిట్ చేసినప్పుడు ఉంటే ఫేస్లు ఇప్పుడు గ్లామర్ అయినా ఉండేది. ఇంకా అలాగే పంచాయి, సైట్ కూడా వస్తుంది. దీని వల్ల నా ఫేస్ అంతా ఖరాబ్ అయింది. అయినా నీకు కన్నీళ్ళు వచ్చి నువ్వు కళ్ళు తుడుచుకొని ఖరాబ్ చేసుకుంటే ఫేస్ని, దాన్ని విసిరి కొట్టాల్సిన అవసరం ఏందే? అవునవును, నా కన్నీళ్ళు బ్లాక్ కలర్లో ఉంటాయి కదా. సర్లే, త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి ఉంటారు. ఆయన ఇష్టం లేని పెళ్లి చూపులకి ఇంతకన్నా ఏం రెడీ అవుతామే? పోనీలే, జస్ట్ ఫార్మాలిటీకి వెళ్ళి అట్లా కూర్చొని వచ్చే, తర్వాత నేను మావయ్యతో మాట్లాడతాలే నీకు వేరే అతను అంటే ఇష్టమని. అబ్బా, నాకేదో మా నాన్న అంటే భయం అన్నట్టు చెప్తున్నా. అయినా ఇప్పుడేగా అర్థమైంది వాడంటే ఇష్టమని. అండ్ వాడు నా గురించి ఏం ఫీల్ అవుతుండో కూడా తెలియదు. మధ్యలో ఇప్పించి ఫార్మాలిటీస్ ఒకటి. సార్, సర్లే, ఈ హడావుడంతా అయిపోయాక బయటికి పోదాం, ఏ కాఫీ డేకో కేఎఫ్సీకో. ఆయన వచ్చా గొట్టంగాడేవుడో. ఎవడైతేనేం, అయినా వచ్చేవాడు ఎవడైనా ఫసక్కేగా. ఓన్లీ వన్స్. కానీ వచ్చే వాళ్ళకి నువ్వు నచ్చి, అత్తకి కూడా వాళ్ళు నచ్చి, నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే? ఇది పెళ్లి చూపు లేదు ఇద్దరిక, వీడి చెప్పలే అది చెప్పలే. నీ అబ్బా నువ్వు బయటికి రారా సాలే, నీ సంగతి చెప్తా. మా ఆవిడని చెప్పకూడదు కానీ ఎత్తిన హోటల్ దించుకుందా అతడు అంతేగా. బాబాయ్ ప్లీజ్ చాలు ఇంకా. బాగున్నాడే అభి, ఇంకేం మరి, పెళ్లి ఫోటోగ్రఫీ హ్యాపీయేగా. ఆపుతావా? వెళ్ళి నాకు అబ్బాయి నచ్చలేదని మా నాన్నకు చెప్పేసిరా. ఏమైంది, వాడే కదా నీకు నచ్చింది. వాడే కదా నన్ను హర్ట్ చేసి రాత్రంతా నన్ను ఏడ్చేలా చేసింది. మేము నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ ఏం తీసుకోకు, ఓసారి మాట్లాడు జరా వాడితో, నేను పిలుస్తా. సిరి ప్లీజ్ ఇరిటేట్ చేయకు, వెళ్ళి మా నాన్నకు చెప్పేసిరా.
చూసి నచ్చలేదని చెప్పుడు కన్నా మాట్లాడి నచ్చలేదని చెప్తే సరే బెటర్గా ఉంటుంది కదే. మామ వాళ్ళు కూడా నమ్మడానికి ఈజీగా ఉంటుంది. సరే నేను మాత్రం కరెక్టే ఉన్నా. వాడిని చూడక ముందు నచ్చలేదనే చెప్పినా, చూసిన తర్వాత నచ్చలేదనే చెప్పినా, మాట్లాడిన తర్వాత కూడా అదే చెప్తా. సరే సర్లే ఉండు, నేను అభిని పిలుస్తా. నీలాంటి దానికి సైకో కూడా తగిలితే ఇప్పుడు సెట్ అవుతావే నువ్వు. హలో, శ్రీకాంత్ చెప్పు. అయిపోయింది కానీ ఎక్కడ దొరుకుతారు పోయి నీకు ఇట్లా? ఒక్క పోజ్ కూడా చక్కగా గీయలే. చెప్తేనేమో చిన్నపిల్లలు లెక్క ఏడుపు ముఖం పెట్టిండు. రేపు ఫ్రీయే కానీ ఇట్లా నా బ్రెయిన్ తినే బ్యాచ్ని కాకుండా కొంచెం మంచోళ్ళని సెట్ చేయబ్బా. ఈ పెళ్లి చూపుల బ్యాచ్ అయితే అస్సలు వద్దు. ఏది వేరే ఇన్స్టాగ్రామ్ 20K బ్యాచ్ సరే కానీ నాకు 2 వీక్స్ నుండి నువ్వు ఒక్క షూట్ది కూడా పేమెంట్ ఇవ్వలే. ఎల్లుండి కల్లా వేయి కదా, కెమెరాది ఈఎంఐ కట్టాలి. ఇంకా అడగలేదని అనుకున్నా. ఏం చెప్తామ్మా, మా కష్టాలు ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐలు ఉంటే ఏదో పెద్ద హెడేక్. అందుకే 70-200 లెన్స్ కిట్ సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇగో ఆ 70-200 లెన్స్ కొనుక్కో. బయట వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చినా రోజుకు 1500 వస్తాయి. నార్మల్ షూట్ అయినా కూడా ఎక్కువ పైసలు డిమాండ్ చేయొచ్చు. ఏమంటావు? నువ్వు పైసలు ఫస్ట్ టైంకి చాలు. 1 lakh rupees కావాలి సార్ ఆ కిట్ కొనాలంటే. సరే మళ్ళా షూట్ లొకేషన్ వాట్సాప్ చేయి. ఉంటా, బాయ్. చెప్పే. వాట్సాప్ చూడే, చాట్ స్క్రీన్ షాట్ పంపినా. హిలేరియస్ అసలు. ఏమైంది? మా బ్రహ్మలింగ బాబాయ్ ఉన్నాడు కదా, ఎవరికి పంపే మెసేజెస్ నాకు పంపిండే. ఆ వచ్చిరన్ ఇంగ్లీష్ ఒకటి హైలైట్ అసలు. నేను సిరిని బాబాయ్ అంటే అయ్యో సారీ అమ్మా అని సారీ స్పెల్లింగ్ పంపిండే. ఈ జియో ఏందో కానీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందరూ ఫోన్లు వాడుతున్నారు. అయితే ఏంటి, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మనకు దొరుకుతుంది. ఇంతకీ ఏం మెసేజెస్? నాన్ వెజా? మా అమ్మ కాల్ చేస్తుంది, ఉండే. అబ్బా, ఇప్పటిదాకా పెళ్లి చూపులు ఫోటోషూట్ అని ఒకటి చంపిండు, ఇప్పుడు మా అమ్మ మళ్ళీ పెళ్లి చూపులు అంటుంది. నీదు మాట్లాడే ఓపిక ఇప్పుడు నాకు లేదమ్మా, ప్లీజ్. ఏ లైట్ తీసుకో. ముందైతే నువ్వు స్క్రీన్ షాట్ చూడు, నీకు పంపినా పక్కా. యువర్ రోల్. అబ్బా ఛార్జింగ్ లేదు, ఇప్పుడు డేటా ఆన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ చూస్తాలే. బాయ్. హాయ్ గాయ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అరే ఏంద్రా, నువ్వు ఇన్స్టాలో వీడియో పెడుతుంటే డిస్టర్బ్ చేస్తావు. ఆకలిగా ఉన్నారు అచ్చు. ఫోటోషూట్ కావాలన్నా బాబే సెట్ చేసిన అది చేద్దామనే. బిజినెస్ సెట్ చేస్తావుగా, ఫ్రీగా అయితే కాదుగా. తందరాబా, ఇది డిస్కౌంట్ ఉంటాయి, ఫ్రీ సర్వీస్ ఉండేడా. నువ్వు ఎన్ని కథలు పడ్డా, నేను ఫోటోగ్రాఫీ బిజినెస్ దిగినంత వరకు కరెక్ట్ టీం దొరకట్లేదు రా బాయ్. ఎడ్డు లేవు కానీ పొద్దుగా లేచి పొలం అంతా దున్నుతారు, రాత్రి అంతా కలగన్నమాట నీయాసుంటుడు. వెళ్ళి ఐడి కార్డు వేసుకుని కంప్యూటర్ ముందు కూర్చొని టికెట్ కొట్టుకోక ఎందుకు రా నీకు పంచాయతీలన్నీ? టైం రావాలి దేనికన్నా. అవు కానీ నువ్వు మొన్న పంపినట్టు బక్వాస్ తీసిండు, ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయనికలే. అట్లున్నాయి మరి మరి పేమెంట్ అయితే బరాబరు తీసుకుంటావు. ఈసారి అయితే ఫోటో సరిగ్గా రాలేదనుకో పేమెంట్ కాదు కదా. మొన్నటి ఇవ్వాల్సింది బిఏ డబ్బులు కూడా. ఏ సార్ అట్లా కాదు కత్తారు, నాకు పిల్లని సెట్ చేసిన. మొన్న నా క్యాండిడేట్ ఫోటో చూసి మస్తు ఉందన్నావుగా గామనే. పిల్లనారా, ఫోటోలు అయినా మంచిగా తీస్తుందిలే కానీ చూ నీకు బాగుందా? ఏం మాట్లాడతాను రా, ఆ పిల్లనికి ఫోటోలు తీయనీకి వస్తుంది, పెళ్లి చూపులోకి రావట్లేదు, అర్థమైందా? మరి పిల్ల బాగుంటుంది అనుకుంటే ఇంకేమంటారు రా? అమ్మాయ్యా ఏం చదువుకుంటుంది, పెళ్ళి అది వచ్చిందా? మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, లక్షణంగా ఉంటాడు, కబుర్ పెట్టమంటారా మూర్తి గారు? మన అంకులు ముచ్చట పెట్టమంటావైంది రా. లడ్డు తినడానికి రారా? అమ్మా వస్తున్నా, 2 మినిట్స్. తిన్నావా? ఇంతకుముందు స్విగ్గీలో అండి బిర్యానీ ఆర్డర్ చేసి ఉన్నా. బా తిన్నావురా, కూర్చో, నేను తినే వస్తాను. ఏ ఉండరా, నేను కూడా వస్తాను. కలిసి పడుకో, ఒక అందిరా.
ఆంటీ చేసిందిరా, టైట్గానే ఉంటుంది. నువ్వు పదా. అరే బీటెక్ లా లాస్ట్ బెంచ్లో కూర్చొని నీ బాక్స్ తింటుండే కాదు ఆంటీ ఫుడ్ అప్పుడు. అంటే ఫోన్ డిస్ప్లే వేయడానికి బయట ఆస్తులు అడుగుతున్నారు మార్కెట్లో. ఫ్రస్ట్రేషన్లో ఫోన్లు పగలు కొట్టుకొని తర్వాత బాధపడడం ఎందుకండి? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇఫ్ పాసిబుల్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా, ఇఫ్ యూ డోంట్ మైండ్. యాక్చువల్లీ ఫోన్ ఆఫ్ అయింది, అర్జెంట్గా ఒక కాల్ చేసుకోవాలి. కూల్, ఇంతేనా? నా మొబైల్ ఇచ్చేసుకోండి. నంబర్ గుర్తుంటే ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుంది చెప్పండి. అయితే పవర్ బ్యాంక్ తీసుకోండి, ఇదిగో నా దగ్గర కేబుల్ కూడా ఉంది, ఇది కూడా తీసుకోండి. ఐఫోన్ యూస్ అంటే ఇయర్ ఫోన్స్తో పాటు ఇవి కూడా క్యారీ చేయాలండి. బేసిక్ థింగ్స్ ఇవి. థ్యాంక్ యూ సో మచ్ అండి, టైంకి హెల్ప్ చేశారు. అటేం లేదండి, ఇందాక కాల్ మారుతుంటే చూసా అమ్మాయి టెన్షన్లో ఉందనేసి ఏమి సెటిల్ చేయగానే ట్రై చేసిన అంతే. వన్ సెకండ్, వన్ మినిట్ అండి. ఇప్పుడు సాలే గారు కరెక్ట్ టైం కాల్ చేసిండు. ఆ పిల్ల ఇద్దరు గాడిది వెయిటింగ్ ఇక్కడ. నెంబర్ నేను కాల్ చేస్తా కదా. నేను ఆ పిల్ల బాగుంటుంది అన్నప్పుడే ఫిక్స్ అయ్యాను రా, నీకు నంబర్ ఇద్దాను. ఆమెకే నీ నంబర్ ఇచ్చినా వస్తుంది, ఆవు వెయిట్ చేసి. నేనేమైనా నా పిల్లని ఎత్తుకుపోతానా? అయినా ఆమె కాల్ చేసినప్పుడు ఆమె నెంబర్ నాకు వస్తుందిగా, అప్పుడేం పిక్తారా గాడిది? పెట్ ఫోన్. ఓబే హలో. అభినయ్ బాగుంది, ఇప్పటిదాకా ఒకరి పేర్లు ఒకరు తెలుసుకోకుండా బాగానే టైం మాట్లాడుకున్నాం. ఎండ్ వస్తే మరి ఫొటోస్ మంచిగా రావు, ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామా? ముచ్చట్లేదు, మిమ్మల్ని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అభినయ్ ఫస్ట్ మనం క్లోజ్అప్ షాట్స్ తీసుకుందాం, ఆ తర్వాత ఫుల్ పిక్స్ తీసుకున్నాం. ఎందుకంటే చెమట వచ్చి ఫేస్ ఖరాబ్ అయ్యి మళ్ళీ క్లోజ్అప్ షాట్స్ సరిగ్గా రావు. వావ్, గ్రేట్ ఐడియా. బట్ అభి ఓకే, అభినే వద్దు. సరే సార్, పని కానిద్దామా? అభి అట్లనే ఉండు, సెట్టింగ్ మారుస్తున్నా, ఎక్స్పోజర్ కంపెన్సేషన్ ట్రై చేస్తున్నా, స్కిన్ కొంచెం రెడ్డిష్ వస్తుంది, వైట్ బ్యాలెన్స్ కూడా సెట్ చేస్తున్నా. ఓకే రెడీ. గీపిలేంది ఇంత ఓపిక ఫోటోలు తీస్తుంది, చాలా కూడా మస్తు రోజు మంచమ్మని పంపించండి. వీడేంది ఇంత ఓపిక్గా పోజులు ఇస్తున్నాడు? ఇట్లా ఉంటే పర్ఫెక్షన్ కోసం ఇన్ని ఎక్స్పెరిమెంట్లు అయినా చేసుకోవచ్చు. కుదిరితే బ్రాకెటింగ్ చేద్దాం. చేరాయిగా
సరే చాలుగా పిక్స్. యా దట్ వాస్ మోర్ దెన్ ఎనఫ్. చాలు. ఓకే మరి ఈమినేట్ వాట్సాప్ చేస్తా, ఈవినింగ్ ఫోటోస్ పంపించు. ఓకే ఈవినింగ్ పంపించేస్తా. యా ఐ నీడ్ టు సారీ. దేవుడా, కోతికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. అమ్మా చెప్పమ్మా. ఫోటో పంపించాను చూడు తల్లి. ఫోటోనా? ఏం ఫోటో అమ్మా? డ్రెస్సా చీరనా? డ్రెస్ కాదు చీర కాదు, ఉన్న ఒక అబ్బాయి ఫోటో పెడతాను అన్నాను కదా, ఆ ఫోటో పంపించాను చూడమ్మా. నాకు అప్పుడే పెళ్ళిందమ్మా, పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలమ్మా నేను. ఆయన వచ్చేటోడు ఇవన్నీ నన్ను చేయనిస్తాడో లేదో, అయినా ఏదో జోక్ చేస్తున్నావు అనుకున్నా. నిజంగా అంత సీరియసా? జోకు లేదు ఏమీ లేదు, ఇల్లుండే పెళ్లి చూపులు అన్నీ చక్కగా సర్దుకుంటే మెడల కెమెరా తీసేసి తాలిబుట్ టేపింగ్ చేసుకోవడానికి రెడీగా ఉండమ్మా. అంత ఈజీగా ఎవరుకుంటాను? అంటే ఏం లేదు, సెట్ అవ్వడానికి ఏముంది? సెట్ అయినా అవ్వకపోయినా నువ్వు దగ్గరుండి సెట్ చేయిస్తావుగా, అంతకన్నా ఏం పని ఉంది నీకు? సరేలే మూసుకుని ఇంటికి రా, అసలు ఇల్లుండే పెళ్లి చూపులు. సరే అమ్మా, ఫోటో చూసేదాకా వదిలిపెట్టవా అమ్మా? What? Yeah.